కోకాపేట ఈ ప్రాంతం హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థకు బంగారు బాతు అని మరోసారి నిరూపితమైంది. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరా భూమి ఏకంగా 100 కోట్ల రూపాయల ధరపలికి కాసులు కురిపించింది. నియో పోలీస్ లో నిర్వహించిన ఈ వేలంలో 10వ నంబర్ ప్లాట్ లో రికార్డ్ ధరపలికింది. 3.6 ఎకరాలకు 362.70 కోట్లు వచ్చిపడ్డాయి. ఇది తెలంగాణ ప్రగతి పరపతికి దర్పణమని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఎవరెంతగా నష్టం చేయాలని చూసినా పట్టుదలతో పల్లెలు పట్టణాలను ప్రగతి పదంలో నడిపిస్తున్నామని హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ చరిత్రలోనే ఎకరా భూమి అత్యధిక ధర పలికింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోకాపేటలో 239-240 సర్వే నంబర్లలో అభివృద్ది చేసిన నియో పోలీస్ లేఅవుట్లలో తాజాగా ఎకరం 100.75 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. లేఅవుట్లోని ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్న 10వ నంబర్ ప్లాట్లో 3.6 ఎకరాలుండగా ఎకరం 100.75 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 362.70 కోట్లు వచ్చాయి. క్రితంసారి వేలంలో కన్నా గరిష్ట ధర ఎకరాకు 40 కోట్లు ఎక్కువగా పలకడం విశేషం. కోకాపేటలోని నియో పోలీసులో రెండో విడతగా 7 ప్లాట్లలోని 45.33 ఎకరాలకు హెచ్ఎండిఏ ఈ ఆక్షన్ నిర్వహించింది. షాపూర్జీ పల్లోంచి, ఏపీఆర్, మైహోమ్, రాజ్ పుష్ప తదితర దిగ్గజ స్థిరాస్తి వ్యాపార సంస్థలే కాకుండా కొన్ని చిన్న సంస్థలు కంపెనీలో పోటాపోటీగా ఈ వేలంలో పాల్గొన్నాయి. ఉదయం 6, 7, 8, 9 ప్లాట్లకు, మధ్యాహ్నం 10, 11, 14 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఉదయం గరిష్ట ధర ఎకరాకు 75.50 కోట్లు పలకగా మధ్యాహ్నం సెషన్లో ఏకంగా గరిష్ట ధర 100 కోట్లు దాటేసింది. 10వ నంబర్ ప్లాట్ కోసం ఏపీఆర్ గ్రూపు, రాజ్ పుష్ప, హ్యాపీ హైట్స్ పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరకు హ్యాపీ హైట్స్, నియో పోలీస్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి అత్యధిక ధర కోట్ చేయడంతో వారికి కేటాయించారు. ఉదయం జరిగిన సెషన్లో ఎకరాకు కనీస ధర 68 కోట్లు కాగా, మధ్యాహ్నం రెండో సెషన్లో కనిష్ట ధర ఎకరాకు 67.25 కోట్లు. మొత్తంగా 45.33 ఎకరాలకు 3,319.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఎకరాకు సరాసరి 73.23 కోట్ల ధర పలకడం ఆల్ టైం రికార్డుగా భావిస్తున్నారు. కోకాపేటలో నియో పోలీస్ పేరుతో హెచ్ఎండిఏ 531.45 ఎకరాల్లో లేఅవుట్ సిద్దం చేసింది. ఇందులో 450 కోట్లతో రహదారులతో పాటు తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం, ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. మొత్తం ఈ భూమిలో 329.22 ఎకరాల్ని ఇప్పటికే వివిధ సంస్థలకు కేటాయించారు. మిగతా 202.23 ఎకరాల్లో తొలి విడత వేలంలో కొంత భూమిని విక్రయించగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా 60 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అప్పట్లో 2,000 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరింది. అదే ఉత్సాహంతో మిగిలిన 40.33 ఎకరాలకు ఈ వేలం నిర్వహించాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఎకరా 35 కోట్ల రూపాయలు కనీస అప్సెట్ ధరగా పేర్కొన్నారు. దీని ప్రకారం మొత్తం 45.33 ఎకరాలకు కేవలం అప్సెట్ ధరే 15.56.55 కోట్లు. కనీస బిట్ పెంపు కూడా రికార్డు స్థాయిలో ఎకరాకు 25 లక్షల వంతున నిర్ణయించారు. తాజా వేలంలో అధికారులు అనుకున్న దానికన్నా భారీ స్పందన వచ్చింది. గతం కంటే 1,300 కోట్లు అదనంగా సమకూరింది. మొత్తం లేఅవుట్ ను బహుళ ప్రయోజనాల జోన్ కింద కేటాయించారు. ప్రత్యేకంగా ల్యాండ్ యూజ్ లాంటివి అవసరం లేదు. కార్యాలయాలు, సంస్థలు, నివాస గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఈ స్థలం అనువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 100% క్లియర్ టైటిల్ ఉన్న ప్రభుత్వ భూమి కావడంతో మంచి డిమాండ్ వచ్చింది. ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలో పోటీపడి భారీ మొత్తంలో ధర చెల్లించి భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలోనే కాకుండా ప్రగతి కోణంలోనూ చూడాలని పేర్కొన్నారు. భూములకు పెరుగుతున్న క్రేజ్ హైదరాబాద్ నగరాభివృద్దిలో వర్తమాన పరిస్థితికి దర్పణం పడుతోందన్నారు. తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురిచేసేలా నగర ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా
అభివర్ణించారు. తెలంగాణకు ఎవరెంతగా నష్టం చేయారని చూసినా పట్టుదలతో పల్లెలు పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నామని హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్ఎండిఏ అధికారులు మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఏ కమిషనర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను సీఎం అభినందించారు.